ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రత్యేకంగా విజయవాడలో ఇరవై రెండు ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల లైసెన్స్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా ఇటీవల ఒక బాలింతకు కరోనా ఉన్న చికిత్స పేరుతో కాలయాపన చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్ దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కట్టించుకొని శవాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు ఒక కార్పొరేట్ ఆసుపత్రి చేసిన నిర్వాహకం అనేది బాగా వైరల్ అయింది అన్ని మీడియాల్లో కూడా సో ఈ విషయం మీద ఇది తెలంగాణలో జరిగింది అంటే కరోనా సమయంలో ప్రైవేట్ పాస్ ఆసుపత్రులు ఏ విధంగా దోచుకుంటున్నాయి అన్నదానికి ఇటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయని చెప్పి చాలామంది బహిరంగంగా వచ్చి చెబుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కోవిడ్ సెంటర్ల మీద ఫిర్యాదులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాజాగా కొద్ది రోజుల క్రితం రమేష్ ఆసుపత్రిలో పన్నెండు మంది కరోనా రోగులు అంటే రమేష్ ఆసుపత్రి నిర్వహించిన ప్రైవేట్ కోవిడ్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో పన్నెండు మంది సజీవ దాహనం అయ్యారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది విజయవాడలోని మొత్తం ఇరవై రెండు ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రులకు సంబంధించి కోవిడ్ సెంటర్ల లైసెన్స్ని రద్దు చేసింది నాలుగు రోజుల క్రితం డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ గారు రిటైర్ అయ్యారు ఆయన ఇంతకుముందు అనుమతులు ఇచ్చిన పదమూడు సెంటర్ల లైసెన్సులను కూడా ఆయనే రద్దు చేయడం అనేది వివాదాస్పదంగా మారింది ఈ క్రమంలోనే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా టెస్ట్లు నిర్వహించిన మరొక తొమ్మిది సెంటర్ల లైసెన్సులను కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది అంటే ప్రైవేటు కోవిడ్ సెంటర్ల నిర్వహణలో దాదాపు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి ప్రజల్ని అమాయకులు చేసి లక్షలు గుంజుతున్నారు ఈ ప్రైవేటు యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం అనే దాని మీదే ఇప్పుడు ఈ క్రమంలోనే ఏపీ సర్కారు కొరడా జులిపించింది ఇంకా అధికారులు ఈ దీనికి సంబంధించి ఇంకా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రస్తుతం దీని మీద క్షుణ్ణంగా దృష్టి పెట్టారు అంటే ఇంకా ఏ ఏ ఆసుపత్రిలో చాలా వచ్చిన ఫిర్యాదులు ఏవైతే ఉందో ఫిర్యాదుల ఆధారంగా ఏ ఏ ఆసుపత్రిలో ఇటువంటి భారీ దోపిడీలు జరుగుతున్నాయో ప్రజలను అమాయకులు చేసి లక్షల లక్షలు దోచేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు అధికారులు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటి వరకు అయితే మాత్రం ఇరవై రెండు ప్రైవేట్ కోవిడ్ సెంటర్ లైసెన్స్ రద్దు చేశారు ఒకవేళ వాళ్ళ తీరు నిర్ణయం మార్చుకోకపోతే మిగిలిన ఆసుపత్రుల లైసెన్సులు కూడా రద్దు చేస్తాము అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్